ఇంకా ఒక అడుగు ఇంకా ముందుకు వేసాం. ఇంకా ముందుకు వేసి ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు ఇంకా ఏదైనా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆలోచన చేసి వాళ్ళకు కొన్ని కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ వాళ్ళకు కొన్ని కొన్ని వ్యాపార అవకాశాలను వాళ్ళ ముందర తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేశాం. ఇందులో భాగంగానే పాల ఉత్పత్తులు సేకరణ పాలకు సంబంధించి దేశంలోనే దిగ్గజమైన అమూల్ అనే సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది, హిందుస్థాన్ లీవర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఐటీసీ అనే మరో సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మంచి కంపెనీస్తో ఇంకా చాలా కూడా ఒప్పందాలు చేసుకుని ఈ వ్యాపార అవకాశాలను ప్రతి అక్క దగ్గరికి కూడా ప్రతి చెల్లెమ్మ దగ్గరికి కూడా చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. అంటే ఎవరైనా కూడా అక్క చెల్లెమ్మ ఏదైనా నాకు అవకాశం నాకు దీనివల్ల నాకు మేలు జరుగుతుంది, అంటే ఈ ఐటీసీ ఇటువంటి సంస్థలు హిందుస్థాన్ రివర్ రిలయన్స్ ఇట్లాంటి సంస్థలు వాళ్ళు తయారు చేసే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మనకు తక్కువ రేటుకి ఇస్తారు. తక్కువ రేటుకు వాళ్ళకి ఏజెంట్స్కి ఇచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ తక్కువ రేటుకు మనకి ఇస్తారు. దానివల్ల మనం అమ్మినప్పుడు మనకు ఆ లాభం అనేది మనకు ఎక్కువగా మనకు మిగులుతుంది. ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ మోడల్ అనేది ప్రతి అక్కకు దీనివల్ల క్రియేట్ చేయడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రతి అక్కను చెల్లెమ్మకు మంచి చేయడం కోసం అని చెప్పి ఈ కంపెనీలతోనూ ఈ బ్యాంకులతోనూ అవగాహన ఒప్పందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని ఇవన్నీ కూడా అవకాశాలను నేరుగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ లెటర్ రూపకంలో రాసి ఈ ఆప్షన్స్ కూడా ఫామ్ కూడా పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా అడగడం జరుగుతుంది. మీలో ఎవరైనా కూడా నాకు ఈ అవకాశం కావాలి, నేను ఈ అవకాశం ద్వారా నాకు మేలు జరుగుతుంది అని మీరు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి అని ఆ అక్క ఏదైనా కావాలని అడిగినప్పుడు అప్పుడు ఆ ఫామ్ తీసుకొని గ్రామ వాలంటీరు గ్రామ సెక్రటేరియట్కి ఇచ్చి ఆ తర్వాత సెర్ప్ మెప్మా అధికారులు నేరుగా ఆ అక్కతో మాట్లాడడం జరుగుతుంది. ఆ గ్రామ సెక్రటేరియట్ ద్వారా గ్రామ వాలంటీర్ ద్వారా సెర్పు మెప్మా ప్రతినిధులు ఆ అక్క చెల్లెమ్మకు పూర్తిగా అన్ని వివరాలను చెప్పడం జరుగుతుంది. కంపెనీ ప్రతినిధులకు పరిచయం చేయడము, బ్యాంకులతో మాట్లాడడము, అవగాహన ఒప్పందాల ప్రకారం ఈ మేలు జరిగించే ప్రక్రియలో ప్రభుత్వం ఆ అక్కను చెల్లెమ్మను చేయి పట్టుకుని నడిపించి వాళ్లకు వ్యాపారంలో మంచి జరిగేట్టుగా అడుగులు వేయించడం జరుగుతుంది. గతంలో అయితే కార్పొరేషన్స్ పేరుతో లోన్లు ఇచ్చేవాళ్ళు, ఊర్లో 1000 మంది ఉంటే మహా అయితే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో లోన్లు వస్తే చాలా గొప్ప సంగతి, అది కూడా రాజకీయ పలుకుబడి ఉండాలి, అది కూడా లంచం ఇస్తే తప్పనిచ్చి ఏ గ్రాంటు ఏ లోను కూడా ఇవ్వని పరిస్థితి గతంలో ప్రస్ఫుటంగా కూడా కనిపించేది. ఊర్లో 1000 మంది పైన ఉన్నా కూడా కేవలం 2 ముగ్గురికి మాత్రమే ఇవ్వడం అంటూ జరిగితే దానివల్ల ఎవరికి ఏ మేలు జరిగేది కాదు, ఎవరికి ఏ ఉపయోగము పడేది కాదు, ఇంకా మిగిలిన వర్గాలలో ఈర్ష్యకు కూడా తావిచ్చే పరిస్థితి కూడా ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాస్తవం చెప్పాలి అనంటే ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఈ అక్కలకు మరి ముఖ్యంగా ఏ పథకము లేదు గవర్నమెంట్కి సంబంధించి. రెండోది ఏమిటి అనంటే ఈ వయసులో ఉన్న అక్కలు కుటుంబాన్ని పూర్తిగా నడిపించగలిగే రెస్పాన్సిబుల్ వయసులో ఉన్న వ్యక్తులు, వీళ్ళకి ఏదైనా మంచి జరిగితే కుటుంబం మొత్తానికి కూడా ఖచ్చితంగా మంచి జరిగే వయసులో ఉన్న రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకునే వయసులో ఉన్న అక్కలు, వీళ్ళందరికీ పెన్షన్ రూపంలో డబ్బిద్దాంలే అని అనుకున్నాం.
వెయ్యి రూపాయలు ఆ రోజుల్లో పెన్షన్ గతంలో. ఆ 1000 రూపాయలు అని అంటే 12 నెలలకు కలిపితే 12,000 రూపాయలు అవుతుంది అని చెప్పి అనుకున్నాం. 45 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్లకు 45 ఏళ్ళకే పెన్షన్ ఏంది, జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు. సరే ఇంక వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే, ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను, 12,000 కాదు 18,750 ఇస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని అదే అక్క చెల్లెమ్మలకే అదే అక్కనే 4 ఏళ్ళు వరుసగా 18,750, 18,750, 18,750, 18,750 4 సార్లు 4 దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18,750 రూపాయలు చొప్పున 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ తమ్ముడుగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఇంకా ఎవరైనా కూడా పొరపాటున ఏదన్నా ఈ జాబితాలో ఒకవేళ 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసు మధ్యలో ఉండి ఒకవేళ ఈ జాబితాలో ఏదైనా పొరపాటున పేరు ఒకవేళ లేకపోయిందంటే దయచేసి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు. మన ప్రభుత్వం ఉన్నది ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఎలా మేలు చేయాలి అని ఆలోచన చేసే ప్రభుత్వమే. ఎవరైనా ఒకవేళ పొరపాటున మిగిలిపోయి ఉంటే ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి ఈ అర్హతలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూసుకుని ఆ అర్హతల ప్రకారము ఒకవేళ ఎవరైనా కూడా మిస్ అయిపోయిందంటే, ఆ పేరు ఒకవేళ లేకపోయిందంటే దయచేసి మళ్ళీ అప్లికేషన్ మీరు పెట్టుకోండి. గ్రామ సెక్రటేరియటు గ్రామ వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసి ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ రేపు నెల మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా మిగిలిపోయిన అటువంటి పరిస్థితులు ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు వెరిఫికేషన్లో అర్హులు అని తేలిన వాళ్లకు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఈ నెల కాకపోతే రేపు నెల మళ్ళీ వాళ్ళకు అందేలా ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకుంటాం అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో 22,28,909 మంది ఈ అక్క చెల్లెమ్మలకు సంపూర్ణంగా కూడా మేలు జరగాలని చెప్పి మనసారా కూడా కోరుతా ఉన్నాను. చివరిలో ఉంటారు కదా 58, 60, 59, 60 ఈ వయసులో ఉన్న అక్కలకు మాత్రము వీళ్ళకు 60 ఏళ్ళు వచ్చేదాకా ఈ స్కీమ్ అనేది ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చేసరికి ఎలాగూ పెన్షన్ కానుక ఎలాగూ వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ పెన్షన్ బహుశా మీరు వెళ్ళిపోయేటానికి పెన్షన్ నెలకు 2,500 కూడా అవుతుంది. ఆ టయానికల్లా దాదాపుగా 30,000 రూపాయలు ఎలాగూ నేరుగా పెన్షన్ రూపకంలో అక్కలకు వస్తుంది కాబట్టి అప్పుడు ఈ స్కీమ్ నుంచి ఆ స్కీమ్కి గ్రాడ్యుయేట్ అవుతారు. ఈ లోపల ఈ 43, 44 ఉన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం యాడ్ అవుతా పోతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇది మేలు జరుగుతుంది.